అరటి పండుతో జీవక్రియ మెరుగుపడుతుందా? బనానాలో సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు కూడా ఉండడం వల్ల అది మన గట్ హెల్త్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఒక ప్రోబయాటిక్, అంటే ప్రోబయాటిక్ కి ఫుడ్ లాగా యూస్ అవుతుంది కాబట్టి చాలా మంచిది. దాంతో పాటు పొటాషియం మనకు జనరల్లీ డయేరియా అవుతున్న వాళ్ళకి ఎంతో బాడీలో నుంచి చాలా పొటాషియం లూజ్ అవుతూ ఉంటారు. సో అలాంటి కండిషన్లో బనానా ఇస్తే ఇందులో ఎక్కువ పొటాషియం ఉంటుంది కాబట్టి ఆ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అనేది మనం చేయొచ్చు. అరటి పండుతో జీవక్రియ మెరుగు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 9 గంటలకు, తిరిగి ఉదయం 11 గంటలకు. అధిక బరువున్నా ఎలా ఫిట్ గా ఉండవచ్చు? మనం ఎక్సర్సైజ్ కూడా చేస్తే కనుక మనం ఫిట్గా ఉంటే కనుక ఒబేసిటీ ఉన్నా కానీ మన ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో లావుగా ఉన్నా కాబట్టి నేనేం చేయలేను అని అనుకోకూడదు. మీరు ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి స్లోగా బిల్డ్ చేయండి. మీ అంతకు మీకే మీ బాడీలో ఉన్న స్ట్రెంగ్త్ అండ్ యాక్టివిటీ తెలుస్తుంది. కొంచెం లావు ఉన్నా పర్వాలేదు, ఐ కెన్ స్టిల్ డూ లాట్ మోర్ థింగ్స్ దాన్ సన్నగా ఉన్న వాళ్ళకంటే నేను బాగా చేయగలననే నమ్మకం మీకు వస్తుంది. సో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి, చాలా 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 ఇంపార్టెంట్ అది. అధిక బరువున్నా ఇలా ఫిట్గా ఉండండి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు, రాత్రి 9 గంటల 10 నిమిషాలకు, తిరిగి ఉదయం 11 గంటల 10 నిమిషాలకు. రాత్రి వేళ తరచూ మూత్ర విసర్జనకు వెళ్తున్నారా? ADH హార్మోన్ అనేది తగ్గినందువల్ల రాత్రిపూట. రెండవది పెద్దవాళ్లలో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనే దాని వల్ల, ఆడవాళ్లలో ఎక్కువగా మెనోపాజల్గా కానీ లేకపోతే ప్రొలాప్స్ అంటాం అంటే గర్భసంచి జారడం వల్ల కానీ ఇది కామన్గా ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా నేను చెప్పినట్టు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అట్లానే ఎక్కువ మందికి ఈ హార్ట్ పేషెంట్స్కి కాళ్ళ వాపు ఈ వాపులు ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ కొన్ని మందులు వాడేవాళ్ళకి పర్టికులర్గా డయాబెటిక్స్ లాంటివి కొంచెం చూసుకొని ఉదయం పూట వేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. రాత్రి వేళ తరచూ మూత్ర విసర్జన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, రాత్రి 9 గంటల 20 నిమిషాలకు, తిరిగి ఉదయం 11 గంటల 20 నిమిషాలకు.